సంక్రాంతి బరిలో మనకి జనవరి 13న రిలీజ్ అవుతున్న వాల్టర్ వీరయ్య ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ సాంగ్ మనకి ఆల్రెడీ రిలీజ్ అయింది. సాంగ్ అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. కానీ ఈ సాంగ్ మనకి బాగాలేదు అని చెప్పి దేవిశ్రీ ప్రసాద్ పైన నెగిటివ్ కామెంట్స్ అయితే మనకి చాలా వచ్చినాయి. చాలా అంటే చాలా వచ్చింది. కానీ అదే సాంగ్ ఇన్స్టా రీల్స్ లో అలాగే యూట్యూబ్ షార్ట్స్ లో మనకి చాలా ఫేమస్ అయింది. ఆ సాంగ్ కి దేవ్ మెగాస్టార్ దేవ్ చిరంజీవి గారు వేసిన స్టెప్స్ అయితేనేమి, అలాగే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన మధ్యలో వచ్చే బీట్స్ అయితేనేమి సినిమా జనాలు మడికి చాలా అంటే చాలా ఇంప్రెస్ చేసింది. దాంతో ఆ సాంగ్ అమాంత సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన రెండో సాంగ్ ఎప్పుడు వస్తుందా అని చెప్పి మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆ సాంగ్ కు సంబంధించిన అప్డేట్ అనేది మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజు ఇన్స్టాలో అనేది ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఒక చిన్న లీక్ కూడా ఇచ్చారు. అదేంటో చూద్దాం. అండ్ ఈ సెకండ్ సాంగ్ వచ్చినప్పటికీ మనకి ఫ్రాన్స్ లో షూట్ చేసినట్టుగా ఆ షూటింగ్ కు సంబంధించిన కొన్ని విజువల్స్ అనేది ఇన్స్టా రీల్స్ లో మెగాస్టార్ గారు పోస్ట్ చేశారు. అండ్ దాంతో పాటు చిట్ట చివరిగా ఒక చిన్న లీక్ ఇస్తున్నాను, మీరు మాత్రమే చూడండి, ఎవరికి చెప్పొద్దు అంటూ ఒక చిలిపిగా ఒక లీక్ అనేది చేశారు. అదే సాంగ్ లిరిక్స్, సాంగ్ లిరిక్స్ ఎలా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న బిట్ అనేది మెగాస్టార్ చిరంజీవి గారు ఇన్స్టాలో లీక్ చేశారు. ఆ లిరిక్స్ ఏంటంటే, నువ్వే కనుక శ్రీదేవి అయితే నేనే ఇక చిరంజీవిని అవుతా, రాయే 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 లవ్ చేసుకుందాం రాయే అంటూ ఒక మంచి మాస్ డ్యూయట్ సాంగ్ లాగా ఈ సాంగ్ అయితే ఉంది. దాన్ని మంచి ఫ్రాన్స్ మంచు లొకేషన్స్ లో -8 డిగ్రీస్ సెల్సియస్ మంచులో ఈ సాంగ్ ని షూట్ చేయడం అనేది మనకి మెగాస్టార్ చిరంజీవి గారు ఆ వయసులో ఆయన డెడికేషన్ చూస్తే ఎవరైనా కానీ హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే. సో ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ సాంగ్ కోసం ఎంత ఆత్రంగా అయితే ఎదురు చూస్తున్నారో ఆ సాంగ్ సంబంధించిన అప్డేట్ అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చారు. సాంగ్ అయితే మనకి త్వరలో రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పేసి మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారు. ఈ సాంగ్ అయితే మనకి దేవిశ్రీ ప్రసాద్ అయితే పాడారు. అండ్ ఫస్ట్ సాంగ్ లో కూడా దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ రాశారు అండ్ మధ్యలో ఒక హమ్ చేశారు, కొన్ని కొన్ని బిట్స్ ని హమ్ చేశారు. ఈ సాంగ్ అయితే మనకి దేవిశ్రీ ప్రసాద్ గారే పాడినట్టు ఉంది, ఎందుకంటే చిరంజీవి గారు లీక్ చేసిన వీడియోలో దేవిశ్రీ ప్రసాద్ గారి వాయిస్ ఏ ఉంది. మరి సాంగ్ అయితే మరి లిరిక్స్ దేవిశ్రీ ప్రసాద్ గారు రాశారా లేదంటే వేరే రైటర్స్ రాశారా అనేది మనకి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. అండ్ దీంతో పాటు వీరసింహారెడ్డికి సంబంధించిన సెకండ్ సాంగ్ కూడా రిలీజ్ అవుతుందని చెప్పి మనకు ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. December 15th సెకండ్ సాంగ్ సంబంధించిన అప్డేట్ అనేది వస్తుంది అని. అది బాలయ్య బాబు సినిమా కాబట్టి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు వాళ్ళ స్టైల్లో వాళ్ళ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. కానీ ఇది మెగాస్టార్ సినిమా కాబట్టి మెగాస్టార్ తన స్టైల్లో ఒక చిలిపి లీక్ చేస్తూ ఈ మధ్య మెగాస్టార్ చిరంజీవి గారు లీక్ చేయడం అనేది చాలా అంటే చాలా ఫన్నీగా అవుతుంది. ఎందుకంటే దానిపై చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. దాన్నే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆ ఒక ఫన్నీ వేలో దీన్ని లీక్ చేస్తున్నాను ఎవరికి చెప్పొద్దు అంటూ ఒక కామెడీ మంచి కామిక్ టైమింగ్ లో దీన్ని రిలీజ్ చేయడం అనేది చాలా వరకు రీచ్ అయింది అనుకోవచ్చు. సో సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సాంగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం రివ్యూ చేసుకుందాం. సో అప్పటి వరకు మన చాయ్ బిస్కెట్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.